ఇప్పుడు సీల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఇలా చాక్తో కట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో 4 to 5 అవర్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఈ ఐస్ క్రీమ్ చేసి ఉంచాను. ఓకే, వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఈజ్ రెడీ. ఇప్పుడు గిన్నెలో వాటర్ తీసుకొని ఇందులో ఇది ఉంచాలి. వావ్, ఐస్ క్రీమ్ చాలా బాగుంది. నాకైతే నోరు ఊరిపోతుంది. ఎవ్వరికి ఇవ్వకుండా నేనే లాకింగ్ చేస్తాను. వచ్చి మీకు కూడా వావ్, మీరు కూడా ఇంట్లో ఇలా అయినా ట్రై చేయండి. ఓకే, మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. బాయ్.